Hello friends, welcome to Job Society YouTube channel. Friends, in already 2 weeks back my channel lo post chesanu manam career guidance oka series cheyabothunamani. Aa series lo bhaganga idu oka part 1. So ee part 1 lo manam 10th class tarvata ante 10th tarigate already chaala complete chesaru, results kuda vachayi. So results pass aina andarki kuda mana Job Society YouTube channel tarapuna congratulations. Friends, 10th class tarvata emi ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి అనేది చాలా మందికి డౌట్, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి సో అనేది చాలా మంది తెలియదు. కాబట్టి మనం ఈ కెరీర్ గైడెన్స్ లో సిరీస్ ని తీసుకురావడం జరిగింది. మనకి ఈ సిరీస్ లో 10th క్లాస్ తర్వాత ఉన్న విద్యావకాశాలు ఏంటి, అదే విధంగా ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న విద్యావకాశాలు ఏంటి, డిగ్రీ తర్వాత ఉన్న ఉన్నత విద్యావకాశాలు ఏంటి, అదే విధంగా పీజీ తర్వాత ఉన్న విద్యా అవకాశాలు ఏంటి అనేది ఒక సిరీస్ లాగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇది ఒక షార్ట్ వీడియో, ఎందుకంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి ఫర్దర్ పార్ట్స్ అనేది తీసుకొని వెళ్దాం. 10th క్లాస్ తర్వాత ఉన్న విద్యా ఉన్నత విద్యా అవకాశాలలో భాగంగా ఫ్రెండ్స్ మనకు 2 కెరీర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫ్రెండ్స్ కోర్సు సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగంలో లేదా వ్యాపారంలో స్థిరపడడం అనేది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఉద్యోగ ప్రయత్నం. అంటే ఏంటి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది త్వరగా 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఒక ఉద్యోగాన్ని సంపాదించి వాళ్ళ ఫ్యామిలీని పోషించే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ 2 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆసక్తి ఉన్న కోర్సును సెలెక్ట్ చేసుకోవడం, ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగంలో లేదా వ్యాపారంలో స్థిరపడడం. దానిలో భాగంగా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే, మీరు 10వ తరగతి కంప్లీట్ చేశారు కాబట్టి మీకు ఫస్ట్ ఆప్షన్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ చేసుకోవచ్చు, ఐటీఐ చేసుకోవచ్చు, పారామెడికల్ కోర్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా నాన్ టెక్నికల్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాన్ని కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో ఉన్న కోర్సులు ఏమిటంటే ఫ్రెండ్స్, ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంఈసీ, అదేవిధంగా ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో పాలిటెక్నిక్లో ఇంటర్మీడియట్లో ఎంపీసీ, ఎంఈసీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది, సిఈసీ ఉంటుంది, అదేవిధంగా హెచ్ఈసీ ఉంటుంది. అదేవిధంగా పాలిటెక్నిక్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కంప్యూటర్స్ అండ్ ఐటీ, సివిల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, అదేవిధంగా కెమికల్ అండ్ ఈటీ కోర్సులు అయితే మీకు పాలిటెక్నిక్లో ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఐటీఐ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫిట్టర్, వెల్డర్, వైర్మ్యాన్, ఎలక్ట్రికల్, ఫుడ్ ప్రొడక్షన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్, అదేవిధంగా కోర్సులు అయితే ఉంటాయి. అదేవిధంగా పారామెడికల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి డిఎంఎల్టీ, ఫిజియోథెరపీ, ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నాన్ టెక్నికల్ డిప్లొమాకి సంబంధించి డిజైనింగ్ కోర్సులు, ఫోటోగ్రఫీ అండ్ టూరిజంకి సంబంధించిన కోర్సులు, బ్యూటీ అండ్ కాస్మెటాలజీ, అనిమేషన్ అండ్ గ్రాఫిక్స్ సంబంధించినటువంటి కోర్సులు అయితే నాన్ టెక్నికల్ డిప్లొమాలు ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తారంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఉద్యోగాలు చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే రైల్వేలో ఉద్యోగాలు ఉంటాయి, డిఫెన్స్లో ఉద్యోగాలు ఉంటాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిక్రూట్ చేస్తారు, అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు అయితే 10వ తరగతి కంప్లీట్ చేసిన అభ్యర్థులకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీంట్లో సో ఫ్రెండ్స్ ఎవరైతే ఉద్యోగాలు చేయాలో వాళ్ళకి ఓపెన్ స్కూలింగ్, అదేవిధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మీరు ఉన్నత ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నత విద్యా అవకాశం అయితే సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. 10వ తరగతి తర్వాత గౌరవపరమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే అవకాశం కూడా ఉంటుంది. 10వ తరగతి తర్వాత ఉన్నత ఉద్యోగాల్లో అంటే ఉన్నత చదువుల్లో చేరాలనుకునే ఆసక్తి అభిరుచిని అనుసరించి ప్రధానంగా 5 కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. అవేంటి, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, పారామెడికల్, అదేవిధంగా వొకేషనల్ కోర్సులు. మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్కు సంబంధించిన కోర్సులలో గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ విద్య అనేది మీకు 2 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు అయితే ఇంటర్ విద్య ప్రధానంగా 5 గ్రూపులుగా ఉంటుంది ఫ్రెండ్స్. అవి సైన్స్, ఆర్ట్స్ అండ్ కామర్స్. సో విద్యార్థులు తమ భవిష్యత్ ఉన్నత విద్య ఆలోచనలను అనుసరించి మీరు మీ హయ్యర్ ఎడ్యుకేషన్ అనుసరించి ఫ్రెండ్స్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ కోర్సులు అయితే ఉంటాయి. ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ. బైపీసీకి సంబంధించి బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సిఈసీకి సంబంధించి కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. ఎంఈసీకి సంబంధించి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. హెచ్ఈకి సంబంధించి హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ అనే కోర్సులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఇంటర్మీడియట్ గ్రూప్లో ఎంపిక చేసుకున్న స్ట్రీమ్స్ అనుసరించి 4 ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. అంటే ప్రైమరీ సబ్జెక్ట్స్ 4 ఉంటాయి. సో వీటితో పాటుగా ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ సంబంధించి సాంస్క్రిట్, తెలుగు, అదేవిధంగా హిందీ, ఏదో ఒక దాన్ని మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో వీటితో పాటుగా 2 కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక 2వ ఏడాదిలో ఫ్రెండ్స్ సైన్స్ గ్రూప్స్ ఎవరైతే తీసుకుంటారో వాటిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, కండక్ట్ చేస్తారు.
సో ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్లో మీకు వచ్చిన మార్క్స్ను అనుసరించి మీ భవిష్యత్తులో చేయబడే హయ్యర్ ఎడ్యుకేషన్ అదేవిధంగా కెరీర్ అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఈ 2 ఇయర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా బాగా కష్టపడి చదవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గణితంలో అమితమైన ఆసక్తి ఉండి ఇంజనీరింగ్ చేయాలనుకునే వారందరూ ఎంపిక చేసుకోవాల్సిన ఏకైక ఇంటర్ గ్రూప్ ఎంపీసీ. సో గణితం ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ అనేది ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. ఎంపీసీ గ్రూప్కు తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువైతే ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్లో మీకు ఏమేమి ఉంటాయంటే కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వాటితో పాటుగా ఏరోనాటికల్, కెమికల్, ఐటీ, రోబోటిక్స్, మెరైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన కోర్సులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ కోర్సులో మీరు అడ్మిషన్ పొందాలంటే మీకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏపీలో అయితే ఈఏపీ సెట్, టీఎస్ అయితే టీఎస్ఎం సెట్ అయితే మీకు ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. వీటితో పాటుగా మీకు ఇండియాలో కూడా కొన్ని ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 500 కోర్సులు, ఇంజనీరింగ్ కాలేజీలో 1.4 లక్ష ఇంజనీరింగ్ సీట్లు, అదేవిధంగా తెలంగాణలో 280 ఇంజనీరింగ్ కోర్సు కాలేజీలో 79,000 పైగా ఇంజనీరింగ్ సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంపీసీ అంటే ఒక ఇంజనీరింగ్ మాత్రమే కాదు, ఇదో విస్తృత అవకాశాలు కానీ ఎంపీసీ ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన వారికి విస్తృతమైన ఉన్నత విద్యా అవకాశాలతో పాటు త్రివిధ దళాలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, పోస్టల్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కేవలం 2 ఏళ్ల ఇంటర్మీడియట్ అండ్ ఇంటర్ ఎంపీసీ పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో అపారమైన అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఇంజనీరింగ్ చదవాలి అనేది ఒక డ్రీమ్ కాదు. ఇంటర్మీడియట్ అర్హతతో చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నత విద్యా అవకాశాలు అయితే మీరు చేసుకోవాలి.